హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడి ఎంటర్టైన్మెంట్. రైతు రుణమాఫీకి సంబంధించి ఈరోజు ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది. ప్రభుత్వం రైతు రుణమాఫీ భారాన్ని తగ్గించుకొని అర్హుల సంఖ్యను తగ్గించే విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా ఈరోజు న్యూస్లోనైతే ఉండటం జరిగింది. సో అది ఏ విధంగా ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. పిఎం కిసాన్ స్కీమ్ యొక్క కండిషన్స్ను అప్లై చేసినట్లయితే రైతు రుణమాఫీ యొక్క అర్హుల సంఖ్యను తగ్గించి ప్రభుత్వం మీద భారం పడకుండా చేసుకోవచ్చు అనేది దీని యొక్క ఉద్దేశం అన్నట్టు. అది ఏ విధంగా అనంటే, ఇప్పుడు రైతు రుణమాఫీకి 2 లక్షల లోపు రుణం ఉన్నటువంటి రైతులను చూసుకుంటే ర్యాండమ్గా 35,000 మంది అయితే ఉండటం జరిగింది. అయితే ఇందులో నుంచి పిఎం కిసాన్ సంబంధిత స్కీమ్ యొక్క కండిషన్స్ను అప్లై చేసినట్లయితే 35,000 అర్హుల సంఖ్యను 25,000కు తగ్గించవచ్చు అనేది వీళ్ళ యొక్క ఆలోచన. అది ఏ విధంగా అంటే, పిఎం కిసాన్ కండిషన్స్ చూసుకున్నట్లయితే 5 ఎకరాల లోపు ల్యాండ్ ఉన్నటువంటి రైతులకు మాత్రమే పిఎం కిసాన్ వర్తిస్తుంది. ITPA చేసే వాళ్లకు పిఎం కిసాన్ వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగులకు పిఎం కిసాన్ వర్తించదు. ప్రజాప్రతినిధులకు పిఎం కిసాన్ వర్తించదు. తర్వాత రిటైర్ అయిన తర్వాత 10,000 కంటే ఎక్కువ పెన్షన్ వచ్చిన వాళ్లకు పిఎం కిసాన్ వర్తించదు. సో ఈ విధమైనటువంటి కండిషన్లు అయితే పిఎం కిసాన్లో ఉండటం జరిగింది. ఈ కండిషన్స్నే రైతు రుణమాఫీకి వర్తింప చేసినట్లయితే అర్హుల యొక్క సంఖ్యను తగ్గించుకోవటం ద్వారా ప్రభుత్వం మీద భారం అనేది పడకుండా నిజమైన నిరుపేద అర్హులైన రైతులకే రైతు రుణమాఫీ చేయొచ్చు అనేది ఆలోచన చేస్తున్నట్లుగా మనకైతే ఈరోజు న్యూస్లో రావటం జరిగింది. ఒకవేళ పిఎం కిసాన్ కండిషన్స్ను అప్లై చేసి ఆ కండిషన్స్ ద్వారానే రుణమాఫీ చేసినట్లయితే ఇప్పుడున్నటువంటి 2 లక్షల లోపు రుణం ఉన్నటువంటి రైతులందరికైతే రుణమాఫీ కాదు. ఎందుకంటే ఇందులో ఇప్పుడు మనం చెప్పినట్లుగా దీంట్లో ఏ ఒక్కటి కూడా వాళ్లకు వర్తించినా కానీ వీళ్ళు అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది. సో తద్వారా వాళ్లకు రుణమాఫీ అనేది కాకుండా పోతుంది. కాబట్టి ఈ యొక్క పిఎం కిసాన్ కండిషన్స్ను అప్లై చేసినట్లయితే 35,000 మంది రైతులకు రుణమాఫీ కాకుండా కేవలం 25,000 మందికి మాత్రమే రుణమాఫీ కావటం జరుగుతుంది. ఒక 10,000 మందికి అయితే రుణమాఫీ కాకుండా అలాగే ఉండిపోతుంది అన్నట్టుగా, మాఫీ కాకుండా అలాగే ఉండిపోతుంది. సో ఈ పద్ధతిని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. బట్ కానీ ఖచ్చితంగా ఈ కండిషన్స్ను అప్లై చేస్తుంది అని మాత్రం చెప్పలేదు. ఇప్పుడు మనకు ఈ 15 నుంచి 18 డేట్ మధ్యలో దీనికి సంబంధించి ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేసుకొని అందులో ఖచ్చితమైన కట్ ఆఫ్ డేటు, ఎప్పుడు చేస్తారు, తర్వాత ఏమైనా కండిషన్స్ ఉంటాయా అనేది అయితే అప్పుడు మనకు తెలియటం జరుగుతుంది. సో మళ్ళీ ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మీకు వీడియో ద్వారానైతే తెలియచేయటం జరుగుతుంది. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి.